మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పడుతుందని, 57 సంవత్సరాలు తెలంగాణ గోస చూసారని తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని, గతంలో 2014 సంవత్సరం పోల్చుకుంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మెదక్ జిల్లా అభివృద్ధిని చాలా బాగా చేస్తున్నారని, గతంలో నీళ్లు విద్యుత్ సంక్షోభం ఎంత ఉందని, రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉండేవని, కుల వృత్తులు చూసుకునే వారు కూడా ఎన్నో ఇబ్బందులు పాలు అయ్యారని, తెలంగాణ వచ్చాక అన్ని రంగాలు అన్ని కుల వృత్తుల సంఘాలు అందరూ కూడా చాలా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాబోతున్నటువంటి శుభతరుణంలో మీరు చూసినారు, 57 సంవత్సరాలు మన గోస అంతా చూసినటువంటి, 67 సంవత్సరాల ఘోష మనం చూసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. కాబట్టి గతానికి ఇప్పటికి పోలిక చూస్తే 2014 ముందు ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం అంటే, కరెంటు లేక, నీళ్లు లేక, రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, కులవృత్తులు కావచ్చు, ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు మనకందరికీ తెలుసు. రెండవది మెదక్ కూడా, మెదక్ జిల్లా ఎంత బ్రహ్మాండంగా అభివృద్దిలో ముందుకెళ్తుందో మనం కళ్ళారా చూస్తున్నటువంటిది. మరోసారి అందరికీ శుభాకాంక్షలు.